వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ అచ్యుత వనితాపాయి జూనియర్ కాలేజీలో జరుగుతున్న గర్ల్స్ జూనియర్ సీనియర్ చెస్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో పిల్లలతో కలిసి మంత్రి కొద్దిసేపు చెస్ ఆడారు. మంత్రి మాట్లాడుతూ ఈ ఆట మెదడుకు సంబంధించిందని ఈ ఆటలో రాణించే వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో కూడా రాణిస్తారన్నారు. మీరంతా మీ జీవితాల్లో బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలకు తమ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. చెస్ పోటీ లోపల ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలు రామన్ రావు గారికి నాతో పాటు మరో అతిథి వర్ధనే టీచర్స్ కు లెక్చరర్స్ కు ఇక్కడికి వచ్చిన పిఈటిస్ అదే తిరిగి ప్రవర్తన మండలి దాన్ని ఆర్డీఎఫ్ వాళ్ళు ప్రతి లోపల ఆలోచించి పెడతారు. చాలా మంది విద్యార్థులను పైకి తీసుకొచ్చి వాళ్ళ నాలెడ్జ్ని పెంచి ఉన్నతమైన స్థానాలకు ఇలా ఆర్డీఎఫ్ సంస్థ పనిచేస్తున్నది. అదే నేను రామ్మోహన్ రావు గారు ప్రతి ఆటల పోటీలు పెట్టిస్తారు, వివిధ రకాల పెట్టిస్తారు. దాంట్లో వాలీబాల్ పెట్టినా, కబడ్డీ పెట్టినా, ఇంకోటి పెట్టినా వాళ్ళ ఆరోగ్యాన్ని పెంచేందుకు, వాళ్ళ నాలెడ్జ్ని పెంచేందుకు ప్రతి ఎట్లా చాకచక్యంగా కొట్టిపారేయాలనేది ఇది రాజకీయంగా అక్కడికి వచ్చే చెస్ పోటీలు. అంటే రేపు విద్యార్థులు ఎడ్యుకేషన్లో పైకి వస్తూ రేపు రాజకీయంగా కూడా మీకు అక్కడికి వచ్చేందుకు ఇది మంచి ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. తన గెలుసుడుకు కంటే అవతలలను మొదలే ఎట్లా డిఫోన్ చేయాలనేది రమేష్కు బాగా తెలుసు. మంచిగా డబ్బీ క్యాలిటీతో చూస్తాడు. ఇది నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే చాలా ఇది మన భవిష్యత్తులో బిజినెస్లో కానీ ఏ దాంట్లో కూడా ఈ చెస్ పోటీ మనకు ఒక ఉదాహరణ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. చెస్ పోటీలో సక్సెస్ అయిందంటే రాజకీయంగా సక్సెస్ అవుతాడు, బిజినెస్లో సక్సెస్ అవుతాడు, ఎడ్యుకేషన్లో కూడా సరే. ఎడ్యుకేషన్తో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నేను రామ్మోహన్ రావు గారికి వాళ్ళ సంస్థలో ఉన్న పెద్దలందరికీ ఎందుకంటే ఈ ఆర్డీఎఫ్ దాదాపు 23 ఏళ్ళ నుంచి పాపం రామ్మోహన్ రావు తన జీవితం కంటే ఎక్కువ ఈ ఆర్డీఎఫ్ మీదనే బాగా నిఘా పెట్టి ఈ సంస్థను ఇంతవరకు ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఒకటే కాదు చాలా సంస్థలు ఏర్పాటు చేశాడు. చాలామంది పేద విద్యార్థులను దారి చూపెట్టిన మహాత్ముడనే ఇలా నేను రామ్మోహన్ రావు గారిని అభినందిస్తున్నా. నీది చిన్నదా పెద్దదా రామ్మోహన్ రావు గారు పిలిచిందంటే ఒక అర్థం ఉండదని ఇలా రమేష్ గారు మేము ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రమేష్ పాపం చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను హైదరాబాద్ నుంచి చుట్టుకొచ్చిన ఆయన కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఇద్దరం కూడా రామ్మోహన్ రావు చేసేది ఒక మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో అటెండ్ కావాలనే ఉద్దేశంతో వచ్చినామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్మోహన్ రావు గారిని నేను ఇంకా మీరు చేసే ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా మీరు మా నియోజకవర్గంలో కూడా స్పోర్ట్స్ పెడుతుంటారు చాలా సంతోషం. వాటికి మీ ఎన్ని తీర్లో సాయం చేసినందుకు కూడా సిద్ధంగా ఉంటామని కూడా రామ్మోహన్ రావు గారికి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.